वेलकम टू एबी ट्यूटोरियल मन को वारिकिक महिला पोलीसुलु ग्राम वार्ड महिला संरक्षण कार्यदर्शुलकु होदा पेंपु पोलीस विभागंलो अंतर्भागं चेस्तू राष्ट्र प्रभुत्वं कीलक निर्णय विधि विधानालु निर्देशिस्तू उत्तर्वुलु यूनिफाम केटायिंपु अवसरमैन शिक्षण अधिकारालु बाध्यतलु कूडा अयिते वीरिकि कोन्नि विधि विधानालु अनेवि ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటి అవన్నీ క్లియర్గా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇక నుంచి మహిళా పోలీసుగా వ్యవహరించాలని నిర్ణయించింది. వారు పోలీస్ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి కానిస్టేబుల్ హోదా కల్పించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు పోస్టులుగాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి 2 ఏళ్ల ప్రొబేషన్ సర్వీస్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మహిళా పోలీసుగా పేర్కొంటూ కానీ కానిస్టేబుల్కు ఉండే అధికారాలు బాధ్యతలు ప్రకటించడంతో వీరికి మరింత ప్రయోజనం కలగనుంది. మహిళా పోలీసులకు సంబంధించిన విధి విధానాలపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుళ్ళు వినియోగిస్తున్న యూనిఫామ్ వీరికి కూడా ఇస్తారు. సేమ్ పోలీసులాగానే వీళ్ళు ఉంటారండి. వివిధ చట్టాల ప్రకారం కానిస్టేబుళ్ళకు ఉన్న అధికారాలు బాధ్యతలు కూడా మహిళా పోలీసులకు కల్పిస్తారు. మహిళా పోలీసులు తమ గ్రామ వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సృష్టిస్తారు. మహిళా పోలీసులుగా తగిన అధికారాలు విధుల కల్పనకు చట్టంలో అవసరమైన మార్పులు చేస్తారు. ఇదండి దీనికి సంబంధించిన అప్డేటు. రీసెంట్గా దీనిపై వీడియో కూడా చేయడం జరిగింది. అయితే కొత్తగా ఈ యొక్క న్యూస్ పేపర్లో వీరి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది రావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మీకు విపులంగా చెప్పడం జరిగింది. ఇదండి ఎవరైతే వార్డు గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శిగా ఇప్పుడు దాకా పనిచేస్తున్నారో వారికి మహిళా పోలీసుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో వీరికి హెడ్ కానిస్టేబుల్గా కూడా ప్రమోషన్స్ ఉంటాయి. ఇక సేమ్ వీరు మామూలు పోలీసులాగానే వీళ్ళకి డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. చట్టాల్లో ఉన్నటువంటి పవర్స్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఈరోజు సంబంధించిన అప్డేట్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.